మన అందరిమీ ఒకటి ఒక ఫ్యామిలీగా ఉండాలంటే ఇన్నాళ్ళు మనకి ఫ్యామిలీ తెలియలేదా అని అంటే నిజంగానే మాకు తెలియలేదు. అంటే ఎవరికి వాళ్ళం ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మన పాలిటీషియన్స్ లాగానే మనకి ఎలక్షన్ వచ్చినప్పుడు మటుకు ఓటు వేయడానికి వెళ్తాము, అది కూడా చాలా కష్టపడి వెళ్తాము. బట్ లిటిల్ వి రియలైజ్ మనం వేసే ఈ ఓటు 5 సంవత్సరాలు మనల్ని పరిపాలించబోతుంది అని. సరిగ్గా మనం ఓటు వేసిన రోజు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సిగ్గుపడే విధంగా మనం ఓట్లు వేస్తున్నామని ఈరోజు ప్రియాంక రెడ్డి, మానస, XYZ రోజు పేపర్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సిగ్గు అనిపించిందండి, నిజంగా ఏడుపు కూడా వచ్చింది. ఎవ్రీడే మనం పేపర్లో చూస్తాం. టీ తాగుతున్నప్పుడు అనిపించి నేను ఏ ఛానల్కి రాను అని చెప్పా. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయగలుగుతున్నాము? నథింగ్. నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఆ అమ్మాయిని తలుచుకొని ఇప్పటి వరకు నేను నిద్రపోలేకపోతున్నాను. నిజంగా ప్రియాంక రెడ్డి, మాన్స ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ కరెక్షన్ చేయాలి, ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎంత ఆలోచించినా దెర్ ఇస్ నో ఆన్సర్ ఎక్సెప్ట్ మనం మన పిల్లల్ని కాపాడుకోవాలి, మనం మనల్ని కాపాడుకోవాలి. ధైర్యంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే అడవిలో సింహం, పులి, పాము, నక్క, తోడేలివి మనకి హాని చేస్తాయని తెలుస్తుంది. ఒక కుందేలు మనకి హాని చేయదు, నెమలి మనకి హాని చేయదు. యూ కెన్ ఐడెంటిఫై. అడవిలోకి వెళ్తే, ఊర్లోకి వెళ్తే అది లేదు, అందరూ ఒకేలా ఉంటారు. సింహం ఏదో, పులేదో, పాము ఏదో, నక్కేదో, తోడేలేదో తెలియదు. సో ఒక అడవిలోకి వెళ్తే మనం ఎలా వెళ్తాం? చేతిలో కత్తి, కర్ర, ఒక 10 మందిని తీసుకొని వెళ్తాం. అలాగే ఊర్లో కూడా తిరగండి బంగారు తల్లుల్లారా, అమ్మ నాన్న కంటే మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు ఎవరన్నా లవ్ చేశారా? మిమ్మల్ని ఎవరన్నా లవ్ చేస్తున్నారా? దయచేసి మాతో చెప్పండి, మేము మిమ్మల్ని అర్థం చేసుకోగలం. వాళ్ళని మా దగ్గరికి తీసుకురండి, మీరు వాళ్ళు సరైన వాళ్ళు కాదా చెప్పగలం. ఇలాంటి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తల్లిదండ్రులు పిల్లలకి కల్పించాలి అండి. ఎవ్వరూ చేయటం లేదు. నేను చూశాను 80% ఆఫ్ ద పేరెంట్స్ డోంట్ అండర్స్టాండ్ దిస్. పిల్లల్ని భయపెట్టేస్తే వాళ్ళు బాగుపడిపోతారు అనుకుంటున్నారు, భయపడేస్తే నాశనం అయిపోతారు. వాళ్ళని భయపెట్టకండి. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా వాళ్ళు ధైర్యంగా వచ్చి, అమ్మ నేను తప్పు చేశాను, నేను ఎలా రెక్టిఫై చేయగలాలి అని పేరెంట్స్ని అడిగే విధంగా మన పిల్లల్ని మనం పెంచుకుందాం. ఎందుకంటే వాళ్ళకంటే మనకేముందండి ప్రపంచం. సో ఎక్కడ మార్పు రావాలంటే, నేను నాకు ఎవరితో ఏం చెప్పాను నాకు అర్థం కాక నేను ఏ ఛానల్కి రానన్నాను. ఈరోజు మళ్ళీ పొద్దున్న పేపర్లు ఆయన అన్నట్టు పడుకున్న పిల్లని ఎత్తుకెళ్ళిపోయి రేపు ఇంకొక చోట 12 మంది రేపు. నాకు అసలు మాట్లాడడానికి చాలా బాధగా ఉంది, కానీ ఇన్సిడెంట్ జరగడానికి ముందే మనం ఇలా మీట్ అవుదాం అనుకున్నాం. సో దీనిని మార్చుకోలేం కాబట్టి మనం దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం, కానీ తప్పకుండా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలనుకున్నాం, మాట్లాడుకున్నాం. ఇక మనం మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన పిల్లల్ని కాపాడుకుందాం. జాగ్రత్తగా చూసుకోండి మన పిల్లల్ని. నేను చెప్పినట్టు వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి, వాళ్ళకి ఏం కావాలో కనుక్కోండి, వాళ్ళకి ఏం కావాలో అదే మనం చేస్తామని చెప్పండి. వాళ్ళు మన దగ్గర అబద్ధం చెప్పే పరిస్థితిని మటుకు మనం తీసుకురావద్దు. అట్లీస్ట్ మన కుటుంబంలో మనం రెక్టిఫై చేసుకుందాం. దయచేసి నా మాటల్లో ఏమాత్రం కరెక్ట్ అని మీకు అనిపించినా ఫాలో చేసి మన పిల్లలకి సేఫ్టీని ప్లీజ్ క్రియేట్.